సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు నాటకరంగ దినోత్సవ సభ అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కళారంగంలో విశిష్ట సేవలను అందించిన నలుగురు కళాకారులను కందుకూరి విశిష్ట పురస్కారంతో ఘనంగా సత్కరించారు. కాకినాడ సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో సీతారామరాజు స్మారక కళావేదిక ఆధ్వర్యంలో కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకుని తెలుగు నాటకరంగ దినోత్సవ సభ ఘనంగా జరిగింది. స్మారక కళావేదిక కార్యదర్శి పంపన దయానందబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి వీరేశలింగ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరేశలింగం సేవలను ఆయన కొనియాడారు. సమాజానికి శస్త్రచికిత్స చేసి వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఆనాడు ఎందరో మహానుభావులు సాహిత్య సామాజిక రంగాల్లోకి వచ్చి సమాజాన్ని ఒక గొప్ప మలుపు తిప్పిన వారిలో కందుకూరి వీరేశలింగం ప్రథముడని చెప్పాలి. ఈ సందర్భంగా పంపన దయానందబాబు మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం సేవలను వివరించారు. జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏడాది కందుకూరి విశిష్ట పురస్కారాలతో గౌరవిస్తూ కొంతమంది కళాకారులను ఈ వేదిక మీద అధ్యక్షుల వారి చేతుల మీదుగా గౌరవించడం జరిగింది. ఇంత పరిస్థితి అస్తవ్యస్తంగా తారుమారుగా ఉన్నా సరే అత్యధిక సంఖ్యలో మా సంస్థ 50 మంది పోషకులు అలాగే కళాకారులు గాయకులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంస్థలో ఈనాటికి 86 మంది లైఫ్ జీవిత సభ్యులతో ముందుకు వెళుతుంది. త్వరలో ఆ సంఖ్యను కూడా మేము 150 మందికి పెంచుకుని రేపు జరగబోయే ఎగ్జిక్యూటివ్ కమిటీలో 50 మందికి తీర్మానం కూడా తీసుకొని 150 మందితో కూడా ఈ సభ్యులను చేర్చుకుని భవిష్యత్తు ప్రణాళికలో ముందుంటామని అలాగే రేపు జరగబోయే 22వ నాటకోత్సవాలలో మా సంస్థ మాజీ అధ్యక్షులు కళాభోజ సత్య కృష్ణారెడ్డి గారు స్మారకంగా నాటకోత్సవాలు నిర్వహించడానికి కూడా ఈ తీర్మానం కూడా జరిగిందని ఈ సభాముఖంగా ఈ నూతన పాలక మండలికి అలాగే విచ్చేసిన 50 మందికి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు పాత్రికేయులకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సందర్భంగా కళారంగానికి విశిష్ట సేవలను అందించిన కళాకారులు నూకపేయి చంద్రకారాణి, చెన్నాప్రగడ నరసింహరావు, వడ్లమూని నరసింహమూర్తి, ఉప్పలూరి వీరవెంకట సుబ్బారావులను కందుకూరి విశిష్ట పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వక్తలుగా చెలికాని స్టాలిన్, ఆర్ఎస్ సోమయాజులు, బడే గోవిందరావు, కృష్ణారావు, రమా సత్యనారాయణ, గొర్రెలరాము, వైకప్ప నాయకులు, రావూరి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. ఘన సన్మానాలు మీ ప్రజలను ఘనతను దాటి చెప్పింది. ఈ యొక్క ప్రశంసలు పొందినటువంటి ఒక మంచి ఉత్తమ నటుడు శ్రీ వడ్లమాని వారు. దీనికి జరుగుతున్నటువంటి ఈ సత్కార సభవేళ పెద్దలు ప్రాజ్ఞులు విజ్ఞులు కలిగిన ఈ నిండు సభలో